నర్మదేహార్ మిత్రులారా, మనం మాత నర్మదా పరిక్రమ ఇవాళ 77వ రోజు దామ్నోద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. కల్గాట్ ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు ఉంది. 8 కిలోమీటర్లు పోతే మనకు నర్మదా మాత దర్శనం అవుతుంది. అక్కడ తీర్థం కూడా ఉంది, దర్శనం చేసేసుకొని అక్కడ నుంచి ఇంకా అమ్మవారి ఒడ్డుతో పాటు ఇవాళ మహేశ్వర వరకు వెళ్ళాలని చెప్పేసి అని చూస్తున్నాం. ఇంకా ఎట్లాంటివి ఎట్లాంటివి అవుతాయి అనేది చూద్దాం. నర్మదేహార్ నర్మదేహార్ మిత్రులారా, ఈ బాబాజీ పేరు అనిరుద్ పాటిదార్ బాబాజీ. ఈయననే నిన్నటి నుంచి మాకు సేవలో ఉన్నాడు. చాలా బాగా అనిపించింది బాబాజీ తోటి సేవ. బాబాజీ అబ్ కిత్తా సాల్ పే హే సేవా పే? 5 సాల్ సే. అచ్చా, 5 సాల్ పే సేవా పే హే. ఏ గామ్ కిత్నా దూర్ సే ఆయా బాబాజీ? కల్గాట్ సే ఏ కల్గాట్ సే 8 కిలోమీటర్ హే. ఆహా, రేవాకుండ్ సే? రేవాకుండ్ సే 24 కిలోమీటర్ రేవాగుండ్ సే 4 కిలోమీటర్ యాంత పొంది సక్తే. ధన్యవాద్ ప్రభు. నర్మదేహర్ నర్మదేహర్ దామ్నోదు పెద్ద ఊరు, అంటే చిన్నపాటి పట్టణము. ఇక్కడ నుంచి డైరెక్ట్ మహేశ్వర్ కూడా 14 కిలోమీటర్లో చేరుకోవచ్చు. కానీ మేము కల్గాట్ వెళ్ళి కల్గాట్ నుంచి మహేశ్వర్ వెళ్తాం అన్నమాట. అక్కడ నుంచి ఎట్లా వెళ్తే కొంచెం దూరం ఎక్కువవుతుంది. కానీ మనం నర్మదా మాత ఒడ్డుపోటు వెళ్తాం కదా. ఇంకోటి అక్కడ కల్గాట్ల తీర్థం కూడా ఉంది. ఒక మహానుభావుడు కూడా ఉన్నాడు, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తొస్తలేదు. ఒక ఆయన చెప్పిండు నాకు, ఇక్కడ చాలా ప్రసిద్ధమైన మహానుభావుడు ఉన్నాడు కల్గాట్ దగ్గర అని చెప్పేసి. అని కొంచెం నేను ఆయనకు మెసేజ్ పెడతాను, ఆయన రిప్లై ఇస్తే గిట్లంగా ఆయనని దర్శనం చేసుకొని ఆయనతో మాట్లాడిపించే ప్రయత్నం కూడా చేద్దాం మనం. దానోద్ అనే గ్రామంలోనే తిరుపతి బాలాజీ అని చెప్పేసి అని ఉంది కదా. ఇది మన అక్కడ తిరుపతి బాలాజీ తర్వాత ఇక్కడే ఉందన్నమాట సేమ్ మూర్తి. ఇది వచ్చేసి నర్మదమాత జలాలలో 100 సంవత్సరాల కింద ఒక బాబాజీకి దొరికింది. ఆయనది కూడా వెనకాల ఉంది. ఇది 100 సంవత్సరాల పురాతనమైనదన్నమాట మందిరము. ధనుర్మాసంలో మంచి విశేషంగా జరుగుతుంది. ప్రతిరోజు కూడా కీర్ ప్రసాదం దొరుకుతుంది. చాలా బాగుంది మందిరము. ఇక్కడనే రాధాకృష్ణుల మండపం కూడా మందిరం ఉంది. కిందనే చూడండి ఎంత బాగా ఏర్పాటు చేశారు. మంచి అలంకారంగా కూడా బాగుంది ఇక్కడ. ఈ బాబాజీకే స్వప్నంలో దర్శనం ఇచ్చిన తర్వాత నర్మదా జలాలలో తీసుకొని వచ్చిండు అన్నమాట ఈయన మూర్తి, బాలాజీ మూర్తి. ఇక్కడనే శివలింగం ఉంది అమ్మవారి. సోమవారం కనుక మంచిగా బ్రహ్మాండంగా అభిషేకం చేసుకుంటున్నారు చూడండి. ఇది ఓవర్ వ్యూ, మందిరం ఓవర్ వ్యూ. నీట్గా మెయింటెనెన్స్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. బాలాజీ మందిర్ వెంకటేశ్వర స్వామి మందిరంలో దర్శనం చేసుకొని అక్కడ అరటి పండు తింటున్నాం. మహానుభావుడు ఆయన ఇప్పిస్తే ఈ బాబాజీ ఇంటికి పిలిచేసి టీ ఇచ్చాడు. టీ తాగుతున్నాం. టీ తాగి ఇంకా ముందుకు సాగాలి. ఇలా ఏమో ఎంతమంది ఎక్కడెక్కడ చేస్తున్నారో, లేట్ అయ్యేటట్టుంది. ఇక్కడే కల్గాట్ ఇంకా 3 కిలోమీటర్లు ఉంది దాదాపు. ఇక్కడ భైరవ మందిరం ఉంది. ఇక్కడనే నాగప్రతిష్ఠ కూడా ఉంది. బాబాజీ పాలు పెడుతున్నాడు చూడండి నాగదేవతకి. అనంత వాసుకి నాగశేష ఆయ నమః. ఇక్కడ ఎవరో మహాత్ముడు సాధుమారాజు ఉన్నాడు. అదంతా కుటీర ఆయనది. మనతో పాటు వచ్చిన వాళ్ళు వచ్చేస్తాడు. కల్గాట్ ఊర్లోకి వచ్చినాం మనము. ఇక్కడ నర్మదా ఘాట్కి వెళ్ళాలి ఇప్పుడు మనము. అక్కడ నర్మదా మాత మందిర్ కూడా ఉంది. ఇక్కడ కల్గాట్లో చెట్టు నుంచి హనుమాన్ మందిర్ అని చెప్పి బడికేశ్వర్ హనుమాన్జీ అని చెప్పేసి అని ఉంది. ఇది మౌనిబాబా ఆశ్రమం దగ్గర ఉంది. ఇది నర్మదాబాద్ తట్లోనే ఉంది చూడండి కల్గాట్లో. ఇక్కడ శనిస్తూపం కూడా ఉంది. ఇది మౌనిబాబా, ఇది మౌనిబాబా సమాధి. మౌనిబాబా సమాధి ఇది. చాలా పెద్ద సిద్ధుడు ఈయన. శ్మశానం పక్కనే ఇది ఉంటుంది అన్నమాట ఆయన ఆశ్రమం ఇది. ఇక్కడ శివలింగం కూడా ఉంది చూడండి, మహానుభావులు పూజ చేసుకున్నది. నర్మదా ఒడ్డునే ఉంది ఇది. ఇది కల్గాట్లోని దుర్గామాత మందిర్. ఇట్లా రమణీయంగా ఉంది బయట మాతా మందిర్ దగ్గర.
మాతా మందిర్ ప్రధాన ద్వారము మూసి ఉంది, అందుకోసం చెప్పేసి అని జాలిలో నుంచి తీస్తున్నాను. మాత పాదుకలు జగన్మాత ఇట్లా కింద ఉంది, గర్భంలో ఉంది అన్నమాట దుర్గమాత కింద. హవనకుండము ప్రాచీనమైన చాముండమాత దేవి మందిర్ అని రాసింది చూడండి. ఇది పురాతనమైనది, నర్మదావాత పురాణంలో ఉంటుంది. కపిలేశ్వర మహాదేవ్ తీర్థము. ఇలా సోమవారం అయినందుకు మాతాజీ వాళ్ళు కూడా పూజకు వచ్చేసారు. ఇక్కడ కపిలేశ్వర మహాదేవ్ దగ్గరనే రెండు సిద్ధ సమాధులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆయనది ఇది సేవలు ఉండొచ్చు. ఇక్కడ ఇది కపిలేశ్వర మహాదేవ్ ఓవర్ వ్యూ. నర్మదయే హర్ బాపు. నర్మదామాత తట్టులోనే పక్కనే ఉంటుంది తీర్థం ఇది. ఇది మెయిన్ ఓవర్ వ్యూ. బాగుంది ఇక్కడ లాగా ప్రశాంతంగా. షిరిడి సాయిబాబా చిన్న మూర్తి పెట్టారు. ఫోటో చూడండి ఎంత పెద్దగా ఉంది ఫ్లెక్సీ. ఇది ఓవర్ వ్యూ కపిలేశ్వర మహాదేవ్ దుర్గామాత మందిర్ ఇది. ఇలా ఏకాదశి సోమవారం చాలా మంచి బ్రహ్మాండంగా పూజలు చేసుకుంటున్నారు. మురుగడిలో ఇక్కడ మాదే మందిర్ దగ్గర వీళ్ళందరూ కూడా పూజ ఒకరి తర్వాత ఒకరి కోసం వెయిటింగ్లో ఇంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ హనుమాన్ మూర్తి కూడా ఉంది చూడండి. అక్కడ కింద కనిపిస్తున్నది నర్మదా ఘాట్లో శ్మశానం. బాబాజీ ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ నాకు తెలిసిన ఆయన ఉన్నాడు.